మనమే కనుక మన ఇంట్లో హోమ్ మేడ్ చాక్లెట్ మేకింగ్ బిజినెస్ ని చేద్దాం అనుకుంటే మన వద్ద ఏమేమి ఉండాలి ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి టూల్స్ ని కొనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అండి మైక్రోవేవ్లో చేసుకునేటటువంటి ఇలాంటిది ఒకటి కావాలి డబుల్ బాయిలర్ అయితే కింద దీని కింద కొంచెం పట్టేటట్టుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నీళ్లు పోసుకొని దీని మీంచి ఇలా చేసుకోవచ్చు మైక్రోవేవ్లో అయితే డైరెక్ట్గా ఇది మైక్రోవేవబుల్ బౌలు ఇది కావాల్సి వస్తుంది తర్వాత ఇంపార్టెంట్గా ఇలా చాక్లెట్ కాంపౌండ్స్ దొరుకుతాయి ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు ఇది కానీ 3M కానీ ఏ దీనైనా తీసుకోవచ్చు ఇలాంటిది ఒకటి ఓకే దాని తర్వాత మీకు ఇలా మౌల్డ్స్ దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు సపోజ్ ఇదేమో లాలీపాప్ మౌల్డ్ చూడండి నా దగ్గర ఇలా ఫుట్బాల్ టీమ్ మౌల్డ్ లాగా ఉంది ఒకటి అది చాలా సింపుల్గా దొరికే మౌల్డ్స్ ఉన్నాయి ఈ స్క్వేర్ టైపు రౌండ్ టైపు చాలానే దొరుకుతాయి ఇలాంటివన్నీ మౌల్డ్స్ మనకి నచ్చిన షేప్స్ ఫస్ట్ ఈ షేపులన్నీ కొనుక్కోకండి చక్కగా ఏ స్క్వేరో ఏ రెక్టాంగిలో ఏ రౌండో కొనుక్కోండి ఎందుకంటే ఈజీ అవుతుంది లేకపోతే ఏంటంటే మనకి కొత్తలో ఈ షేప్స్ కొడితే మళ్ళీ ఎలా కట్టాలి అన్నది అదొక పెద్ద ప్రొసీజర్ అయిపోతుంది మనకి కాబట్టి సింపుల్గా ఉండేటట్టు అయితే ఇంత మాత్రం కొనుక్కొని ఉంటే సరిపోతుంది ఓకేనా అండ్ లాలీపాప్స్ లాంటివి చేసామనుకోండి ఇవ్వండి ఇలాంటివి దొరుకుతాయి స్టిక్స్ ఈ లాలీపాప్ స్టిక్స్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మనం చేయొచ్చు నేను చూపిస్తాను తర్వాత ఎలా చేయాలి అన్నది సో వీటిలో కూడా ఏదైనా బౌల్స్లో వేసి లాలీపాప్ ఇలా గుచ్చి ఇలా కూడా మనం చేసుకోవచ్చు అండ్ నేను ఇందాక పర్సనలైజ్డ్ దాంట్లో స్పెషలైజేషన్ అని మాట్లాడాను కదా ఇది ఇలాగ వాళ్ళకి బాక్సెస్ చేసి ఇచ్చేదాన్ని అఫ్కోర్స్ మన బ్రాండ్ పేరు ఉండదు దీని మీద ఈ మోడీ గ్రూప్ వాళ్ళకి మన బ్రాండ్ పేరు ఉండకపోయినా కూడా ఎందుకంటే వాళ్ళు స్టిక్కర్ పెడితే ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళు మన బ్రాండ్ ఎందుకు చేస్తారు కాబట్టి ఈ ఇవి ఇలా పర్సనలైజ్డ్ బాక్సెస్ మనం చేసుకోవచ్చు ఇవి సింపుల్గా చెప్పాలంటే ఇవి సింపుల్గా ఒక గ్లాస్ బౌలు ఇది మన ఇంట్లో వాడుకునే గరిట చాక్లెట్ కాంపౌండ్ ఇవి అండ్ వీటిని కట్టడానికి చాలా ఇంపార్టెంట్గా కావాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే వీటిని కట్టడానికి ఈ వ్యాపర్స్ పెద్ద పెద్దగా దొరుకుతాయి A4 సైజులో దొరుకుతాయి నేను వీటిని ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకుంటానన్నమాట ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నప్పుడు వాటిని కాస్తమాను కట్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి రెగ్యులర్గా ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని ఇంట్లోనే కట్ చేసుకునేదాన్ని తర్వాత బయటికి తీసుకెళ్ళి కట్ చేయించుకోవడం మొదలు పెట్టాను ఇదేమో ఇది యాక్చువల్గా సిల్వర్ కలర్ది ఇదేమో ఇది ఇలా గోల్డ్ కలరు నేనేం చేశానంటే ఇప్పుడు మనకి ఇప్పుడు చూడండి ఈ కలర్ ఉంది కదా ఈ కలర్ చాక్లెట్ ఏంటి అంటే ఇది నట్స్ చాక్లెట్ అన్నమాట నేను చాక్లెట్ కలర్ ర్యాపర్ చూడగానే నేను ఏం చేశాను అన్నది నాకు తెలుసు నేను అలా రాసి పెట్టుకున్నాను సపోజ్ ప్లెయిన్ దానికి ఏంటి గోల్డ్ కలర్ పెట్టుకున్నాను రైస్ క్రిస్పీస్ ఉన్నాయి దానికి వైట్ కలర్ ఇలాగా సిల్వర్ పెట్టుకున్నాను అండ్ ఏదైనా ఇంకొక బటర్స్కాచ్ చేస్తే బ్లూ చేస్తాను ఇలా రకరకాల కలర్స్ నాకు నచ్చిన కలర్స్ దేనికి బాగుంటుందో అలా పెట్టుకున్నాను అలా మీరు కూడా పెట్టుకుంటే ఏంటంటే అస్తమానం ఇదేం చాక్లెట్ లేకపోతే ఎక్కడ రాసుకోవాలి ఎలాగ అర్థం అవ్వాలి అనేది మనకి చాలా ప్రాబ్లం అవుతుంది కొంచెం తక్కువ ఉన్నప్పుడు చాలా తేలిక గుర్తుంచుకోవడం ఎక్కువ ఆర్డర్స్ ఉన్నప్పుడు కొంచెం బిజినెస్ పెరుగుతున్నప్పుడు కష్టమవుతుంది అందుకని ఏంటంటే ఈ పద్ధతులన్నీ మనం చేస్తున్న మొదటి రోజు నుంచే ఒక పద్ధతిగా చేసుకోవాలి ఒక పుస్తకంలో పెట్టుకుని నేనైతే ఆ పక్కన రాసి పెట్టేదాన్ని ఇప్పుడు నేను సపోజ్ ఒక 25 కేజీలు ఆర్డర్ చేశాను అనుకోండి 5 రకాల చాక్లెట్స్ చేశాను 5 రకాల ర్యాపర్స్ వాడాను వాళ్ళకి ఏం చేసేదాన్ని ఈ కలర్ ర్యాపర్కి ఈ చాక్లెట్ ఈ కలర్ ర్యాపర్ అని ఒక లిస్ట్ రాసి చక్కగా ఈ ర్యాపర్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఒక చిన్న పీస్ తీసుకెళ్ళి దాని పక్కన అంటించేసి ఇవి అని రాసి ఇచ్చేసేదాన్ని చూడండి ఇవన్నీ ఎవరు చెప్పరు మనకి కానీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు అండ్ చాలా ఇంపార్టెంట్ కూడాను లేకపోతే కస్టమర్కి ఎలా అర్థమవుతుంది మొన్న నాకు చాలా చిన్న సింపుల్ చెప్తాను ఒక ఈద్కి మనకి రంజాన్ జరిగింది మొన్న ఆర్డర్స్ వచ్చాయి బల్క్ ఆర్డర్స్ వచ్చాయి వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు మొత్తం నాకు 3 రకాల చాక్లెట్స్ వెరైటీ ఇచ్చారు కానీ 2 రకాల ర్యాపర్సే వాడమన్నారు ఏది బ్లూ అండ్ సిల్వర్ అదే వాడమన్నారు నన్ను
అప్పుడు నాకు నిజంగా అర్థం కాలేదు. అరే మూడు రకాల చాక్లెట్స్ ఇచ్చి రెండు రకాల ర్యాపర్స్ పెడితే అమ్మని అడిగాను నేను, మీరు ఎలా అమ్మా, హౌ విల్ యూ డిఫరెన్షియేట్, నీకు బౌల్ దట్టు ఏమి చిన్న ఆర్డర్ కూడా కాదు, అది 15 కేజీల ఆర్డర్, ఒక్కొక్క వెరైటీ 5-5 కేజీల ఆర్డరు, అది నువ్వు బౌల్లో పోసి పెట్టేస్తే నువ్వు ఎలా కనుక్కుంటావు, అండ్ ఏంటి ఒకటే షేప్ కావాలి, రెండు ఇంకొక స్క్వేర్ షేప్సే కావాలి, ఇంకొక షేప్ ఉండకూడదని కూడా చెప్పారు వాళ్ళు నాకు. సో చాలా కన్స్ట్రెయిన్స్తో మాట్లాడారు వాళ్ళు. అప్పుడు అంటే ఇది నిజంగా ఛాలెంజింగ్ థింగ్. అప్పుడు ఆ అమ్మాయిని అడిగితే పర్వాలేదు మీరు ఇచ్చేసేయండి, మేము మేనేజ్ చేసుకుంటాం, మీకేంటి అని అండి. అయినా కూడా నేను వదలలేదు దాన్ని. నేనేం చేశాను తెలుసా, ఇలాగా సపోజ్ ఇది ఇది ఈ కలరు ఇది ఈ కలరే వాడమని చెప్పారనుకోండి, అప్పుడు నేనేం చేశానంటే ఈ కలర్ రెండు చాక్లెట్స్ ఈ కలర్ వేరువేరుగా చేశాను, ఇంకో కలర్ ఏం చేశాను ఇలా సగం ర్యాప్ చేశాను. సో మనం కస్టమర్ని కస్టమర్కి చెప్పిన కలర్సే వాడుతున్నాము, అండ్ ఇది కూడా ఒక మార్కెటింగ్. నెక్స్ట్ టైం ఆ అమ్మాయి చాక్లెట్ చూడగానే అనుకుంటుంది, చూసావు ఇవి నా గురించి ఆలోచించింది, నేను ఎలాగ చేయాలి, నేను కష్టపడతానేమో అని ఆలోచన. మనం వాళ్ళ షూస్లో ఉండి ఆలోచించడం కూడా నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది. అందుకని ఇలా సగం సగం చేసామన్నమాట. అప్పుడు వాళ్ళకి మనం 3 వెరైటీస్ చేసాం, 2 కలర్సే వాడాం. సో ఇలా కూడా బాగుంటుంది, ఇలా కూడా ఆలోచించుకుంటూ ఉంటాను. చేస్తూ ఉంటే మనకే తడతాయండి, ఇదేం పెద్ద విషయం కాదు, నేను తట్టి నాకేం పెద్ద విషయం కాదు, మీకు కూడా తప్పకుండా కడతాయి. ఇంత సింపుల్ థింగ్తో మీరు చాక్లెట్ బిజినెస్ అయితే మొదలు పెట్టగలరు అంతవరకు చెప్పగలను. కానీ ఒకటే ఏంటంటే, ఇవి ఫుడ్ గ్రేడ్ వాడండి, ఫుడ్ గ్రేడ్ వాడండి, అది ఇంపార్టెంట్. వాటి దగ్గర మాత్రం మీరు ఆలోచించద్దు, పర్వాలేదు నేను ఈ రేపర్స్ మనకి బుక్ షాప్లో దొరికితే నేను కొనేసుకుంటానని మాత్రం వాడద్దు. ఫుడ్ గ్రేడ్ వాడండి, వాడుకున్నప్పుడు మీకు బాగుంటుంది. అసలు చాక్లెట్స్ని మన ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ప్రాక్టికల్గా చూద్దాం కదండి. ఇది ఏం లేదండి, ఇలా నేను ఇప్పుడు మైక్రోవేవ్లో దీన్ని మెల్ట్ చేసుకుని వచ్చాను చాక్లెట్ని. కొంచెం చాక్లెట్ తీసుకున్నాను మీకు చూపిద్దామని చెప్పి. ఈ మిక్సర్ ఇది చేశాను కదా, ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చానంటే, ఇది మనం చెప్పాను కదా కాంపౌండ్స్ దొరుకుతాయని చెప్పి. ఈ కంపెనీ కాదు, చాలా కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు, ఈ కంపెనీ నాకు అలవాటు కాబట్టి దీంతో చేసి తీసుకొచ్చాను. దీన్ని ఓపెన్ చేస్తే ఈ లోపల ఇలాంటి బ్లాక్స్ లాగా దొరుకుతాయి, అవి మనం మైక్రోవేవ్లో కానీ లేకపోతే డబుల్ బాయిలర్లో. మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చూడండి, తెలిసిపోతుంది. అలాంటివి చూసి దాన్ని ఇలా ఈ కన్సిస్టెన్సీకి తెచ్చుకున్నాను. నేను తెచ్చుకున్నాక కొంచెం ఇలా కలిపితే ఏంటంటే కొద్దిగా షైనింగ్ బాగుంటుంది. షైనింగ్ బాగా రావాలి అంటే కొద్దిగా కలపాలి, కొంచెం చల్లారుతుంది, మళ్ళీ పెట్టండి జాగ్రత్తగా. మైక్రోవేవ్లో మాత్రం మీ మైక్రోవేవ్స్ని కొంచెం కనుక్కొని చేసుకోండి అది, లేకపోతే ఏంటంటే ఎక్కువ హీట్ ఉంటే చాక్లెట్ తొందరగా పాడైపోతుంది, బర్న్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మీకు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 1-2 కేజీలు మీరు వేస్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇప్పుడు అవన్నీ కూడా యూట్యూబ్లో వాళ్ళు వీడియోస్లో అవన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పేస్తున్నారు. అవన్నీ నేర్చేసుకుని బాగా నేర్చుకుని ఈ కన్సిస్టెన్సీకి తెచ్చుకుని కొంచెం బాగా ఇలా అనుకుని ఇలా ఈ మౌల్డ్స్లో పోయడమే, అంతకన్నా పెద్ద విషయం ఏమీ లేదు. మౌల్ కాంపౌండ్ చాక్లెట్తో అయితే కనుక, కానీ దీంట్లో కూడా టేస్ట్ బాగుండడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం, అది మర్చిపోకూడదు మనం. ఇలా మెల్ట్ చేసుకుని వచ్చిన దాన్ని యాక్చువల్గా ఒక చిన్నది చెప్తాను, మనకి యూట్యూబ్స్లో కూడా బాగానే చెప్తూ ఉంటారు ఇవి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఇలా చేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోండి. కలుపుకుంటే ఏంటంటే చాక్లెట్లో మంచి షైన్ అది వస్తుంది. కొంచెం 2-3 సార్లు చేస్తే కొంచెం మీకు ప్రాక్టీస్ అవ్వడంతో కూడా మీకు టేస్ట్లు అవి వస్తాయి. ఇదేమో ఇలా స్క్వేర్ షేప్ తీసుకున్నాను, ఇలా గరిటతో ఎంత పడితే అంత వేస్తూ ఉంటానని చెప్పి ఇలా మనం అంతా వేసేసుకోవచ్చు. అంతా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలాగా దీన్ని ఇలా ట్యాప్ చేసామనుకోండి, ఇలా కింద మీకు కనిపిస్తుందా లేదు, ఇలా జస్ట్ ట్యాప్ చేస్తే దీంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ మనకి గాలి బుడగల్లాగా వస్తాయి కదా, అవి పోతాయి. అప్పుడు చాక్లెట్ చూడడానికి బాగుంటుంది. అండ్ నేను ఒక్కటి చిన్న చూపిస్తాను, ఇది లాలీపాప్ది, హ్యాపీ న్యూ ఇయర్ అని ఉంది. మనకి దీంట్లో చాలా షేప్స్ దొరుకుతాయి. దీంట్లో అయితే నా దగ్గర యానిమల్ షేప్స్ కూడా ఉన్నాయి.
ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇది ఒకటి హ్యాపీ న్యూ ఇయర్ ఎదుర్కొన్న కనిపించింది పట్టుకొచ్చాను. మనం ఇలా వేసుకుని ఇప్పుడు ఇలాగ పుల్లలాగా ఈ స్టిక్ దొరుకుతుందన్నమాట. ఈ స్టిక్ దానికి పెట్టడమే ఇలాగ. ఓకేనా? చాలా సింపుల్ లాలీపాప్స్ వేయడం. దీంట్లో రకరకాల షేప్స్ దొరుకుతాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకి, బర్త్డే పార్టీస్కి వాటికిను. కొంచెం చేయడం వీటికి కొంచెం శ్రమ ఎక్కువ. అలాగే మనం చార్జ్ చేయొచ్చు. మనం ఓన్లీ ఈ చాక్లెట్కి చేయడానికి ఇది వీటి ఖర్చే కాదు, మనం చేసే టైం కూడా అది ప్రెషియసే కదా. మనం కూడా మనం టైం గడుపుతున్నాం దీంతో పాటు. ఇలాగ మనం లాలీపాప్స్ వేసుకోవచ్చు. వీటిని ఫ్రిడ్జ్లో ఒక గంట రెండు గంటలు పెట్టారనుకోండి, ఇవి మీకు ఇలా చాక్లెట్ లాగా వచ్చేస్తుంది. ఇలాగ మీరు వచ్చేస్తుంది అన్నమాట బయటికి. సో మనకి A4 సైజులో ఇలాంటి ర్యాపర్స్ దొరుకుతాయి. ఇలాంటి ర్యాపర్ కొనుక్కుని దాన్ని ఇలా చాక్లెట్ మధ్యలో పెట్టుకుని ఇలా జస్ట్ ర్యాప్ చేసుకోవడమే. సో ఫైనల్గా మీరు ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఇది ఎండ్ ప్రోడక్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. సో ఈ కోర్స్ని ఇప్పుడే చూడడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని ప్లేస్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.